అవి ముదిరి పెట్టండి బాబు లేత లౌజులు అయితేను లౌజులో కౌజులో మాకు తెలియదు అనుకుంటున్నావా మిరపకాయలు ఎలా చేసావు పావు కిలో 4 రూపాయలండి అబ్బా తెరమే అది సరిగాని బంగాళదుంపలు ఇచ్చేమాట ఒక మాట చెప్పు చెప్పాను కదండి 5.5 చేసుకోండి 10 రూపాయలు ఇస్తా దుంపకాయరా కాదు 4 కిలోలకి 4 కిలోలు 6 రూపాయా ఏది పేసిడి తిప్పుకో తుని అబ్బా బేరం పొద్దునే దరిద్ర పోని 4 కిలోలు 6 రూపాయ అంట ఎప్పుడైనా బంగాళదుంపలు తినేసిన మహమే ఇది వంకాయలు బెండకాయలు దొండకాయలు టమాటాలు కొత్తిమీర అమ్మయ్యా ఇప్పట్లో కూర కొనక్కరా జగమే ఆయా ప్రతుకే నిమ్మకాయ అమ్మయ్యా ఈ వారం రోజులు సరిపోతుంది పచ్చడికి ఇవ్వనే కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి జాగ్రత్తగా వాడు 3 నెలలు రావాలి దండిగా ఉన్నాయి కదా అని వేపుళ్ళు అవి చేయకు ఓన్లీ పులుసులే అలాగే అన్న టైం అవుతుంది ఈ బడుద్ద రెడీ అయ్యాడా నేను రెడీ బస్సుకు డబ్బులు ఇస్తే వెళ్తాను ఈ రోజు నుంచి బస్సు కట్టు ఆర్టీసీ రేట్లు పెరిగాయంట మరి ఆఫీస్కి ఎలా వెళ్ళాలి 2 వీలర్ మీద 2 వీలర్ మీద ఏది అదిగో 2 వీలర్ అంటే ఇదా ఇంత కొత్త సైకిల్ ఎక్కడ దొరికిందన్న నీకు ఎవడో తలకుమాచిన విధవా పాతికి తాకడు పెట్టాడు దర్జాగా తొక్కో నాకు తొక్కడం రాదుగా నాకు వచ్చుగా పద డ్రాప్ చేస్తా మరి వచ్చేప్పుడు పికప్ చేస్తా ఇదిగో రా భోజనం ఓరేంటి ఏమీ లేదు కూర లేకుండా ఒట్టేనో ఎలా తినమంటావమ్మా మీ స్టాఫ్ అంతా భోజనం చేసేప్పుడు వాళ్ళ మధ్య కలిగి కూర్చుని అర్రే మా అమ్మ వాళ్ళ కూర అయితే మర్చిపోయింది అని 4 కొరుక్కో 4 కూరలు వేస్తారు తిని మూతి కడుక్కో సైకిల్ తీసి పద उद्योग హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి ఇంత లేట్ గా వచ్చారు అది బస్ లేట్ ఐ సీ ఈ ఫైల్ సార్ చూడండి ఆహా ఇది కరెక్టేనా కొన్నను ఇది అవుతున్న కొడుకు లైన్ లో పెట్టేస్తుంది పిచ్చిరా కొడుకు పడిపోతాడు ఏంటో అమ్మా ఓయ్ ఏంటయ్యా బ్యాంక్ లోపలికి వచ్చి మరీ అడుకుంటున్నావు బయట గలో కల్పన ఈయన దగ్గర కాదు మా ఫాదర్ మరి ఈ గెటప్ ఏంటి అదంతే ఆ చూడమ్మా నిన్ను చూస్తుంటే అచ్చు చచ్చిపోయిన వీడి చెల్లెల్లా ఉన్నావు అలాగా దిట్టో నా కూతురు అంటే నమ్ము
నానా నాకు తెలియకుండా నాకు చెల్లెలు ఎప్పుడు పుట్టింది ఎప్పుడు చచ్చిపోయింది నువ్వు వింటున్నప్పుడు పుట్టిపోయిందో బాయ్ నీ జ్ఞాపకం ఉండదో చూడమ్మా ఒక్కసారి నోరారా అన్నయ్య అని పిలువు విని ఆనందిస్తాను అన్నయ్య అన్ను కాదు మా వాణ్ణి అన్నయ్య నువ్వు కూడా చెలమారా చెలమా అన్నయ్య చెలమా అన్నయ్య రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి లాగా ఎంత పవిత్రంగా ఉన్నారు అన్నయ్య చెలమా కమిట్ అయింది చాలు అమ్మా ఇంకా నువ్వు వెళ్ళి పని చూసుకో నాన్నా ఈ అన్న చెల్లెలు వరుస ఏంటి ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు పైగా ఉద్యోగంలో ఉన్నావు ఫ్రీగా ఉన్నావు కదా అని బాలేసి పడేసింది అనుకో బోళ్ళంత కట్నం లాసు ఆహా నీ ముందు చూపికి నా జోహర్ ఆంజనేయులు గారు ఏంటమ్మా అమ్మనా అదేంటండి కొత్తగాను ఈయన మా నాన్న అంటే మా ఆవిడ అచ్చం మీలాగే ఉంటుంది అందుకని మా వాడు మీలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు అన్నమాట నాలో మీరు మీ కొడుకుని చూసుకోండి ఓకేనా నాన్న సోపరా ఇప్పుడు నా కొడుకు అనిపించారా ఇంకా మీ పనులు చూసుకోండి తమ్ముడు లెగ్గు పోయిన తర్వాత గాని మనుషులే తెలియదంటారు నువ్వు పోయిన తర్వాత మన ఇంట్లో అన్ని శుభకార్యాలేరా నీకు దినం పెట్టిన దినం నుంచి ప్రతిదినమూ శుభదినమేరా ఇన్నాళ్ళకి నాకు పెళ్లి కాబోతుంది తాంబూలాలు ఇవ్వటానికి పెళ్లివారు వస్తున్నారు ఒరేయ్ అన్నయ్య పెళ్లి కదా అని ప్రేమతో దయ్యమై భోజనానికి వస్తావేమో దయచేసి దయచేయండి దయచేయండి నమస్కారం దయచేయండి ఏమిటో ఊరు ఊరందరికి పెళ్లి చేసే బేరయ్య గారికి నేను పెళ్లి చేయాల్సి వస్తుంది డాక్టర్ డాక్టర్ ఆపరేషన్ చేసినట్టు అల్లుడు గారు రేపు 12వ తేదీ రాత్రి 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఐ నో దట్ అదే ముహూర్తానికి నేను 3 పెళ్లిళ్ళు చేస్తానని ఒప్పుకున్నాను అదేమిటండి అదే ముహూర్తానికి మీ పెళ్లి చేయాలని మేము వస్తాను అలాగా అయితే అది పోస్ట్ పోన్ చేస్తాను నో ప్రాబ్లం వైదీభై మీ వయసు ఎంతండి నా వయసు ఎంతండి వచ్చే జనవరికి 40 ఏళ్ళు నిండుతాయి అంతే ఓ సింతేనా మా అమ్మాయి కన్నా ఓ సంవత్సరం చిన్న అంతే తగిన వయసులోనే పెళ్లి కుదిరింది అవునండి వాడి చావు నా పెళ్లికి వచ్చింది వాడు చచ్చాక నాకు పెళ్లిడి వచ్చింది అంతా వాడి దయ మళ్ళీ వద్యం వచ్చేస్తుంది తాంబూలాలు ఇవ్వండి తాంబూలాలు తెచ్చినట్లేదే తేకపోవటం ఏంటండి ముగ్గురం తెచ్చాం ఇదేమిటి ఇది స్వీట్ ఇది పీటి ఇది జరద ఏ తాంబూలం కావాలి మీకు ఇవి తాంబూలాలు ఏమిటండి నా శాతం తాంబూలాలంటే లక్షణంగా ఆకులు ఒక్కలు పండ్లు ఫలాలు ఉండాలి గాని అవన్నీ బయట వాళ్ళకి శాస్త్రం తెలిసిన మనకెందుకు తీసుకోండి వారు ఎల్ఐసి కదండి పొదుపు సరే ఆ 3 ఇవ్వండి శుభమాను తాంబూలాలు పుచ్చుకుంటుంటే ఈ అశుభం ఏమిటండి హలో బ్రదర్ హౌ ఆర్ యు బ్రదర్ ఒరే రోడ్డు రోలర్ కింద పడి చచ్చావు కదరా మళ్ళీ ఎలా బతికి చచ్చావురా నా లెగ్గే ప్రాణం కాపాడింది అన్నయ్య లారీ కట్టెలతో బాడీ తగిలేస్తే లెగ్గెలా కాపాడిందిరా నేను యమలోకంలో లెగ్గ పెట్టుగానే అక్కడంతా తారుమారైంది చావాల్సినడు బతికి బతకవలసినడు చచ్చి నానా విభజన జరిగిపోయింది ఒకవేళ కంప్యూటర్ మిస్టేక్ ఏమో అనుకుని సైంటిస్టుల దగ్గర వచ్చి చెక్ చేయించారు వాళ్ళు 10 రోజులు చెక్ చేసి ఇది కంప్యూటర్ మిస్టేక్ కాదు మన లెగ్ ఎఫెక్ట్ అని తేల్చారు దాంతో వాళ్ళు భయపడిపోయి పొమ్మన్నారు రండి రండి అయ్యో 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 ఏమండి అవండి వెళ్ళి పొమ్మంది మిమ్మల్ని కాదండి వీడు సచ్చాడని మా అమ్మాయిని మీకు ఇద్దాం అనుకున్నాం వీడు బతికొచ్చాడుగా ఇక సచ్చినా మీకు ఇవ్వం అంతే ఇవ్వకపోతే పోండి మీ అమ్మాయిని పోతే మా అన్నయ్య పెళ్ళే కదనుకుంటారా చూడు బ్రదర్ నీ పెళ్లి నేను చేస్తా నువ్వు చేసేదేంట్రా నా శ్రాద్ధమా కాదు బ్రదర్ మ్యారేజ్ మ్యారేజ్ నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా మ్యారేజ్ ఎలా అవుతుందిరా నాకు అరే కదకరా రే కదకరా నువ్వు మ్యారేజ్ ఎలా అవుతుందిరా నాకు నాకు మ్యారేజ్ ఎలా మ్యారేజ్ ఎలా అవుతుందిరా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా మ్యారేజ్ ఎలా అవుతుందిరా నువ్వు చస్తగా అవుతుందిరా నువ్వు చస్త నువ్వు చస్తగా అవుతుందిరా నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడ చెప్పగలను కానీ చంపను ఎందుకు తెలుసా నువ్వు అమ్మకాని అన్నవి నేను మీ అమ్మకాని తమ్ముడు కనుక క్షమించవ చేస్తున్నా నా మీదనే కుర్చీ ఎత్తావంటే నేను మీ నాన్నకి పుట్టిన అన్నని కాదు నువ్వు మా అమ్మకు పుట్టిన తమ్ముడివి కాదురా నా పెళ్లి చెడగొట్టి నిన్నింట్లో పెట్టుకుని ముప్పూట్ల మేపలేనురా వెళ్ళిపో తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు చుట్టలు ఎప్పటి నుంచి కలుస్తున్నావు నాన్న ఇవి నేను కాల్చడానికి కాదు మరి ఆ చుట్టల కొట్టు చిట్టయ్యా చుట్టి పెట్టమన్నాడు వాడు చుట్టమంటే నువ్వెందుకు చుట్టడం ఊరికినే కాదు పార్ట్ టైం జాబ్ 100కి 3 రూపాయలు ఇస్తాడు నువ్వు కూడా చుట్టు నాకు రాదు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది రోజు ఆఫీస్ అయిన తర్వాత నువ్వు వంట అయిన తర్వాత మీ అమ్మ కలిస్తే ఆడుతూ పాడుతూ 500 చుట్టచ్చు బోయిల డబ్బు దా నిన్ను మా ఆఫీసులో అందరూ తిట్టుకుంటున్నారు ఎందుకట నువ్వు నాకు పెళ్లి చేయట్లేదని అసలు ఈ జన్మకి నాకు పెళ్లే చేయవని ఒట్టి పిసినారుడు అని నానా రకాలుగా అనుకుంటున్నారు ఏడుసార్లే ఫైల్స్ ముఖం వేధవలో అసలు నీ పెళ్లి ఎందుకు చేయట్లేదో ఎప్పుడైనా ఆలోచించావా చించాను ఎవరు చించింది కట్నం కుదరక మరి అదే డిఫరెన్స్ అసలు 90లో నీ కట్నం ఎంత స్థానంలో వచ్చారా 25,000 91లో 50 92లో 75 93లో 100,000 మరి ఇప్పుడు 125,000 అంటే సంవత్సరానికి నీ రేటు 25,000 పెరిగింది అదీగాక 90లోనే నీ పెళ్లి చేసి ఉంటే
నీ పెళ్ళం బట్టలకే గాని తిండికే గాని ఈ పాటికి 100,000 రూపాయలు అయి ఉండేది. అంటే అప్పుడు 100,000 ఇప్పుడు 100,000 200,000 నష్టమై ఉండేది. ఇలాంటి దిక్కుమాల లెక్కలేస్తూ ఇంకా 2 సంవత్సరాలు కూర్చుంటే 2 రూపాయలు కూడా ఎవడ ఇవ్వడు. ఇప్పటికే కొంతమంది నన్ను జాకో అంటున్నారు. జాకోనా? అంటే తిరగే చదువుకో. రేడు సార్లే, ఈ సంవత్సరం అయితే మంచి బేరం చూసి కానిచ్చేస్తా. పొద్దునెళ్ళి పెళ్లి బేరం కలిసి వస్తా. మీకు ఏ టైప్ సంబంధం కావాలో చెప్తే. ఏ టైప్ అయినా పర్వాలేదు, కుంటైనా గుడ్డైనా బొల్లైనా బోధైనా బీడో అయినా చివరికి 10 ఏళ్ళు పెద్దైనా 10 ఏళ్ళు పెళ్ళైనా కూడా పర్వాలేదు, ఆడదైతే చాలు. ఆహా, ఎంత విశాల హృదయం! ఈ మాట గురజాడవారు వింటే. ఆయన ఎవరు? కట్నాలను సహించుకున్న గొప్ప సంఘ సంస్కర్త. ఆయనకి నాకు ఇంకేంటి? ఆయన కట్నం వద్దన్నారు, మీరు కట్నం వద్దంటున్నారు. నేను కట్నం వద్దన్నానా? చెప్పుచ్చు కొరత. అదేమిటండి, మీరే కదా కుంటి గుడ్డి బొల్లి బోధ అన్నారు. అవన్నీ ఎగస్ట్రా క్వాలిఫికేషన్లు, అవి ఉంటే కట్నం ఎక్కువ వస్తుంది అందుకని అన్నాను. కట్నం ఎక్కువ వస్తుందని అన్నారా? అన్నన్నన్నన్నన్న ఎంత అపార్థం చేసుకున్నాను. పోతే పెళ్లి చూపులు శని ఆదివారాలు సెలవు దినాల్లో మాత్రమే జరగాలి. వై అబ్బాయికి బోల్డ్ శాలరీ, 10 దినాల్లో అయితే జీతం బొక్క. ఓహో. ఆ ఇంకో ముఖ్యమైన విషయం, పెళ్లి చూపులు మధ్యాహ్నం 12-2 గంటల మధ్యలోనే జరగాలి. అదేం టైం అండి? లంచ్ టైం అండి. మా అందరి భోజనాలు వాళ్లే భరించాలి. ఐసీ. ఇకపోతే అప్ అండ్ డౌన్ ఆటో ఛార్జీలు కూడా వాళ్లే పెట్టుకోవాలి. చిత్తం. మరి నా ఫీజు మాట ఏమిటి? ఆర్మీలు వాళ్ళ దగ్గర తీసుకో. వాళ్ళు ఎలాగో ఇస్తారండి, మీరిచ్చే మాట ఏమిటి? మాది కూడా వాళ్ళ దగ్గర తీసుకో. ఆహా, ఎంతటి ధర్మ ప్రభువులండి తమరు. నేను చిన్నప్పటి నుంచి అంతే తెలుస్తూనే. పోతే సంబంధం ఏమైనా రెడీగా ఉందా? ఆ ఉందండి, రేపు ఆదివారం ఫిక్స్ చేసి కబురు పెడతాను, కలిసి వెళ్దాం. వచ్చేసారు. నమస్కారం. రండి రండి. నమస్కారం తర్వాత ముందు డబ్బులు ఇవ్వండి, ఆటోని పంపాలి. బాబు మీటర్ ఎంత అయింది? నేను చెప్తాను, ఒక్కొక్క ఆటోకి 100. ఆ మొత్తం ఇచ్చేయండి, వెళ్ళేటప్పుడు ఆటోలు కూడా ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళండి రా, నేను ఆటోలు పంపించొస్తాను. రండమ్మా రండి. బాబు చెరో 10 తీసుకోండి. మహానుభావులు గంటలో 360 కొట్టేశారు. నువ్వు చూడాల్సింది ముహూర్తాలు, అకౌంట్స్ కాదు. పద రండి, కూర్చోండి. ఏమేవ్ అమ్మాయిని తీసుకురా. అప్పుడే అమ్మాయి ఎందుకో? తమరు చూడటానికి. అంతలో టైం ఎంత? లంచ్ టైమేనండి అయ్యా. అయితే ముందు తిండి చూపులు, తర్వాతే పెళ్లి చూపులు. అయితే కాళ్ళు కడుక్కోండి. చేతులతో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకండి? నీళ్లు దండగా. నీళ్లు మనమే కాదు కదండి అయ్యా. కాళ్ళు మనమే కదండి అయ్యా. అంటే నీళ్లతో కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు అరిగిపోతాయని తమ ఉద్దేశం అండి అయ్యా. కరెక్ట్ క్యాచ్ చేశావు. పద ఫుడ్ ఇచ్చుకుందాం. రండి, వడ్డించుకుంటాం. ఏమిటి జిలేబియా? ఇక్కడ పెట్టండి. హలో మిష్, నేను ఎక్కువ చూస్తావంటి. వద్దండి, కతికితే అతకదంటారు. ఓరి సాయంత్రం మాని బాగా మెక్కు, రాత్రి భోజనాలు లేవు, ఇప్పుడే పడుద్దాయి నీకు కూడా. బావగారు మజ్జిగడ్డ ఇచ్చమంటారా? ఇంకా స్వీటే తినలేదండి, అప్పుడే మజ్జిగంటారేమిటి? వేరే స్వీట్లు ఏమైనా ఉంటే 2 తీసుకొచ్చి పంతులు గారికి వేయండి. చాలా థ్యాంక్స్ అండి, నేను అడగలేకపోయాను, మీరు అడిగి పెట్టారు. ఇందా. నేను అడిగి పెట్టింది నువ్వు తిని పెట్టుకోవడానికి కాదు, నేను పెట్టుకు తింటానికి. నా అకౌంట్లో మీరు తింటారండి. తినండి తినండి. అయ్యా రావు గారు, వస్తున్నా వస్తున్నా. మజ్జిగేసేయమంటారా? ఏమండి, నాకు ఇంకా రైసే పెట్టలేదు, అప్పుడే మజ్జిగేసేయమంటారంటారేంటండి? ఓ సారీ. ఇప్పుడు మజ్జిగేసేనా? వద్దు, నేను పప్పు వేసుకుని నెయ్యి పోసుకుంటాను, ఆ తర్వాతే మజ్జిగలోకి వస్తాను. ఈలో మీ అల్లుడి గారికి ఏం కావాలో చూడండి. బాబు ఏం కావాలి? ఏం వద్దండి. అయితే చీకర వేసుకుంటారా? కడుక్కుంటానులేండి. వాష్ బేసిన్ అక్కడ ఉంది. బావగారు మజ్జిగ అండి. కాదు. అయితే ఏడిచారా అండి? నన్ను ఏడిచారా అంటే? ఏడిచారా కాదండి, ఏడిచారా. మళ్ళీ ఏడిచారా అంటావు? ఆ ఏడిచారా కాదండి, ఈ ఏడిచారా. ఓహదా, తర్వాత పోసుకుంటాను. ఆవకాయ మంచి రుచిగా ఉంది, వెళ్ళేటప్పుడు 2 జాడీలో పెట్టమని. రావు గారు మజ్జిగ అండి. అనుకోలేదు. భోజనాలు బాగానే ఉన్నాయి కానీ బాగా తొందర పెట్టారు. అమ్మాయిని ప్రవేశపెట్టండి. మా అమ్మాయి అండి, కూర్చోమ్మా. పేరేంటమ్మా? గజలక్ష్మి. ఆహా, పేరుకు తగ్గట్టుగా నాజూగ్గా ఉన్నావు. ఏం చదువుకున్నా? ఏ నవలా? నా పెండాకుండా నవల. నా పెండాకుండా నవల? ఎవరా సరండి? ఎండమూరా? అమ్మాయికి కొంచెం నవలని పిచ్చిలేండి. కనిపిస్తూనే ఉంది. బావగారు అమ్మాయిని చూశారు కదా, మీ అభిప్రాయం చెబితే. నాకు బ్రహ్మాండంగా నచ్చింది. నీకు నచ్చిందా? అంటే నువ్వు చేసుకుంటావా? చేయించేది నేను, చేసుకునేది నువ్వు. అది కాదు,
ఆ అమ్మాయిని చూస్తే నాకేదో భయంగా ఉంది. ఏం భయం లేదు, నువ్వు నార్మల్స్ కూర్చో. అల్లుడు గారు ఏదో అంటున్నట్టున్నారు. అబ్బే అదేం లేదండి, అమ్మాయి సూపరం అంటున్నాడు. అంతా తండ్రి పోలిక. మరి కట్నం విషయంలో కూడా ఒక డైలాగ్ అనేసుకుంటే బెటర్ ఏమో. కట్నమా చిచ్చి, నాకు పైసా కట్నం అక్కర్లేదు. మీరు కట్నం వద్దంటున్నారు. అవునయ్యా, రాత్రి వరకట్నం అనే సినిమా చూసి కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నా. చాలా సంతోషం బావగారు. కాకపోతే మీ అమ్మాయికి ఒక ముత్తర తెరచాలి. ఒకటేమిటి, రెండు తీరుస్తా. పైగా మా అమ్మాయి కట్టున్నారు, ఏమిటో చెప్పండి. మీ అమ్మాయి టోటల్ గా ఓకే, బట్ ఆ నడుం దగ్గరే చిన్న వెల్తీగా ఉంది, అందుకని ఒక వడ్డాణం చేయించి పెట్టండి చాలు. నడువుకు వడ్డాణమా? యాండి 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 లేండి యాండి. అదేమిటి బావగారు అటపడిపోయారు? వద్దు వరసలొద్దు, వద్దు బాబోయ్ వద్దు, మీరు వద్దు, మీ సంబంధం వద్దు. ఏ కిలోమీటర్ చుట్టుకొలతో ఉన్న నడువుకు వడ్డాణం చేయించాలా? ఇంకా నయం, ఆ తలకి కిరీటం కూడా అడిగారు కాదు. మొన్న ఇంట్లో పాత బంగారం 4 కాసులుంటే ఏదో అమ్మాయి సరదా పడుతోంది కదా అని ఉంగరం చేయిద్దామని ఆచార్య దగ్గరికి వెళ్ళా. వాడు అమ్మాయి వేలు సైజ్ చూసి 4 కాసులతో ఉంగరం చేయాలా, ఏ వేళకోళంగా ఉందా అని నా మగాల కొట్టాడు. ఇప్పుడు మీరు వడ్డాల పట్టే 10-17 కేజీలు పట్టబట్టాడు. నేనెక్కడ తేడు, నా వల్ల కాదు, వెళ్ళండి. సరే నీ బ్యాడ్ లక్ అన్నట్టు ఇందాక ఆవకాయ అడిగినట్టు గుర్తు. మజ్జిగ కూడా ఏమనో ఉండే. ఆటో 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 ఎందుకయ్యా? వెళ్ళటానికండి అయ్యా. ఇప్పుడే పీకల దాకా మెక్కావు, 4 అడుగులు వేస్తే అరుగుతుంది, నడిచిపోదాను రా. ఏమిటి, 8 మైళ్ళు నడవాలా? నా వల్ల కాదండి అయ్యా, వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఏమో నా మొహన పడండి, నేను ఆటోలో పోతా. ఎందా ఏమో మధ్య నీళ్ళు అంటాడు, వీడేమో నడికెళ్ళమంటాడు. ఆటో ఆటో